అవును. ఇంకా అదేది కరోనా అయిపోయిన తర్వాత ఇంకా కొనసాగుతుంది. ఉచితాలు ఇవ్వడం వేరు, ఎక్కువగా ఇవ్వడం వేరు, డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వడం వేరు కదా. ఇక్కడ డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసేసి ఉచితాలు అది ఇది ఇవ్వకపోవచ్చు అనుకుంటా. హామీలు అంటే ఈయన కొనసాగిస్తానని అన్నాడు కాబట్టి అవి కొనసాగిస్తాం ఆ యాపన్లే అని. మిగతాది నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఇస్తున్నాడు పెన్షన్లు, ఇస్తున్నాడు ఆయన కూడా 700 ఎంత ఇస్తున్నాడు, ప్లస్ అక్కడ ఇల్లు కట్టించిస్తున్నాడు, రకరకాల సంక్షేమ పథకాలు అక్కడ పెట్టాడు. మమతా బెనర్జీ కేరళలో విజయన్ను, తమిళనాడులో స్టాలిన్ను, ఢిల్లీలో కేజ్రీవాల్. విజయానికి కారణం ఉచితాలే. అవును, జగన్మోహన్ రెడ్డి విజయానికి కారణం ఉచితాలే. ఇప్పుడు గుజరాత్ లో కూడా అదే అజెండా కదా, దాన్ని చూసే కాంగ్రెస్ కూడా ఇప్పుడు పెట్టింది. కాబట్టి బీజేపీ అక్కడ పెట్టట్లా, అదే అదే అక్కడ ఇలా ఇన్ని ఉచితాలు పెట్టలే. ఒకటి రెండు చిన్న స్కీమ్స్ ని అనౌన్స్ చేసింది కానీ అదే లేదు. కాబట్టి రేపు పొద్దున వీళ్ళు ఇక్కడ మరి అంటే లోకల్ పార్టీ డెసిషన్ తీసుకోవాలి కదా. అదే లోకల్ పార్టీ డెసిషన్ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. అయితే ఈ కొనసాగిస్తానన్నారు కాబట్టి అవి కొనసాగించడంతో పాటు అదనంగా ఏం చేస్తారు అనేటువంటి, అంటే గుజరాత్ కి మనకి తేడా ఏంటంటే, మనం ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ తీసుకుంటున్నారు ఆల్రెడీ ఆ పథకాలు, ఇప్పుడు వద్దు అక్కడలాగా ఏమైనా రిపీట్ చేస్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది కదా బీజేపీ. అదే అది ఆటోమేటిక్ గా పబ్లిక్ తెలుస్తుంది మైనస్. అది ఎందుకంటే ఏం వద్దు మాకు అనే పరిస్థితుల్లో లేరు. కొంత కొంతమంది అయితే ఇప్పుడు అసలు పనికి వెళ్ళడం సగం మానేశారు. అసలు మంచిదా చెడ్డదా అంటే ఫ్యూచర్ లో చెడ్డదే. అవును, ఎందుకంటే పని మానేసుకుని ఇళ్లలో కూర్చోవడం అలవాటు అయితే రేపు పొద్దున్న తిని పెట్టకపోతే తిరుగుబాటు అవుతుందిగా. అవును, ఆ సమస్య వస్తుంది. దానికి పరిష్కారం ఏదన్నా ఆలోచించాలి, అప్పటిదాకా కొనసాగించాలి. అవును, నిదానంగా దీన్ని దశల వారీగా తగ్గించాల్సిందే. కానీ కుదరదు అంటే కుదరదు అక్కడ, అది సమస్య. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరి ముందర కాళ్ళకి బంధం వేశారేమో ఈ సంక్షేమం. పక్కన ముళ్ళకం చేసి అవతల పక్కన పేదలు నేను తను నుంచున్నాడు, యువతల పక్కన ఇళ్ళందరినీ దమ్ముంటే దాటుకు రండి రా అంటున్నాడు. నేను దాటేశాను ఆల్రెడీ, ఇటు తీసుకొచ్చేసాను వీళ్ళందరినీ, మీరు రండి అని. ఇదొక ఎత్తే అయితే వ్యవస్థల సంగతి ఏంటి, ఒకవేళ అంటే సంక్షేమాల గురించి మాట్లాడేస్తున్నారు చెప్పేస్తున్నారు, ఈయన తీసుకొచ్చిన వ్యవస్థలు ఉన్నాయి, ఇది సచివాలయం కానీ గ్రామ వాలంటీర్ వ్యవస్థలు కానీ, వీటి మీద కూడా భవిష్యత్తులో చెప్పేస్తారా?